ఇప్పుడు విద్యాదీవన స్కీమ్ అని తెచ్చినాడు. ఓకే, ఇప్పుడు విద్యాదీవన స్కీమ్ ఎలా అంటే తొందరగానే అమౌంట్ వేయడం లేదు, దానివల్ల స్టూడెంట్స్ అనేది చాలా సఫర్ అయినారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఆంధ్ర నుంచి తెలంగాణకి వస్తున్నారు, అది కూడా జాబ్స్ లేవు, అది మెయిన్ ప్రాబ్లం. ఎడ్యుకేషన్ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది, బీటెక్ అయిపోతుంది, చాలా మందికి మాత్రం ఉద్యోగాలు దొరకడం లేదు, అదే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఏపీ వాళ్ళు ఎటు వెళ్ళాలంటే బెంగళూరు లేదా చెన్నై, హైదరాబాద్ లేదా పూణే, ముంబై అట్లా వెళ్తున్నారు, కానీ మన ఏపీలో జాబ్స్ లేవు. ముఖ్యం ఇదే, ముఖ్యంగా ఇదే ప్రాబ్లమ్. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉన్నాయి, అంటే జాబ్ ఇస్తారా, ఈసారి డెవలప్మెంట్ అవుతుందా? నాకు చంద్రబాబు నాయుడు వస్తే ఒక ఓప్ ఉంది, మంచిగా చేయగలడు, మంచి ఐటీ సెక్టర్స్లో కానీ ఏ సెక్టర్లో అయినా కానీ జాబ్స్ ఎక్కువ తీయగలడు, అలాగే డెవలప్మెంట్ ప్రకారంగా కూడా చేయగలడు అని నమ్మకం ఉంది. జగన్ గారిలో ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా? అన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఏం నెగిటివ్స్ ఉన్నాయి, కొంచెం 2-3 పాయింట్స్? నెగిటివ్స్ అంటే చాలా మోసం చేస్తాడు, కిలాడిగా మోసం చేస్తాడు. ఏం మోసం చేసిండి ఇప్పుడు అంటే, ఇప్పుడు సపోజ్ పెట్రోల్ రేట్ అనుకోండి, కర్ణాటక టు ఏపీ కంపేర్ చేస్తే 10 రూపీస్ డిఫరెన్స్, పెట్రోల్ 10 రూపీస్ పైననే డిఫరెన్స్. ఆ దానితో తీసుకొని ఇక్కడ అమ్మ ఒడి వసతి దీవెన అవన్నీ ఇచ్చేస్తున్నాడు, కానీ ఒక సైడ్ నుంచి అమౌంట్ అనేది వేస్తున్నాడు అనమాట. కరప్షన్ ఉంది, ఉంది. సరే, మీ ఫ్యామిలీ పరంగా ఎవరికైనా స్కీమ్ బెనిఫిట్ దొరికిందా? స్కీమ్ బెనిఫిట్ రాలేదు, కానీ నేనే లాస్ అయినా విద్యా దీవెన స్కీమ్లో. చంద్రబాబు నాయుడు ఉన్నంతసేపు మామూలు కాలేజ్ ఫీజు కానీ అది డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్స్కి వేసేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే విద్యా స్కీమ్ వచ్చేది అనమాట, దానివల్ల స్టూడెంట్స్ చాలా సఫర్ అయినారు. సచివాలయాలకు తిరగాలి, ఆ లింకు కాలేదు, ఆధార్ కార్డులో ఇది ఉంది అది ఉంది, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు వరకు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుందా మీకు? పడుతుంది. ఎందుకు, డాక్యుమెంట్స్ వెరిఫై కోసం టైం పడుతుందా? పడుతుంది. ఇక్కడ ఒక దగ్గర సచివాలయంలో అనుకో ఆ మిస్టేక్ ఉంది, కాలేజీలో మిస్టేక్ ఉంది అని చెప్తారు. కాలేజీకి వెళ్ళాం అనుకో సచివాలయంలో మిస్టేక్ ఉంది అంటారు. సచివాలయంకి వెళ్ళి కనుక్కున్నాక నువ్వు ఒకసారి వెళ్ళి మీ జిల్లాలో అది బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో వెళ్ళి కనుక్కో అది అని నేను చాలా సఫర్ అయినా. సో నీకు జగన్ రాకూడదని అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, యూత్ లీడర్ స్టార్ అంటారు, ఓకే, చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు, కానీ ఈయన మీద నింద ఏంటంటే మూవీస్కి పనికి వస్తారు, బయట పాలిటిక్స్కి పనికి రారు. ఇప్పుడు సపోజ్ మనం జగన్నే చూసుకోవచ్చు, జగన్ వాళ్ళ నాన్న లేనప్పటి నుంచి కూడా ఎవరికి తెలియదు. సపోజ్ ఇప్పుడు ఆయనకు కూడా అవకాశం ఇచ్చినట్టు ఆయన కూడా అలాగే వచ్చినాడు. సో ఆయనకు కూడా వస్తే ఒక మంచి అవకాశం ఉంటుంది, తన ప్రూవ్ చేసుకుంటాడు అన్నమాట తను ఏం చేయగలరు. పక్క పక్క. ఇప్పుడు మీరు తెలంగాణలోనే ఉంటున్నారు కదా, ఎన్ని ఇయర్స్ అయింది? జస్ట్ నేను వచ్చి ఒక 3 మంత్స్ అయింది. 3 మంత్స్ అయింది. యా, జస్ట్ నేను 2023 పాస్ అవుట్, అందుకే నేను విద్యా దీవెన గురించి అంత బాగా చెప్తున్నాను, ఎఫెక్టెడ్. ఇప్పుడు తెలంగాణ ఇంకా ఆంధ్ర మధ్య ఏం డిఫరెన్స్ ఉంది ఎడ్యుకేషన్ పరంగా చెప్పండి? ఎడ్యుకేషన్ ప్రకారంగా అంటే ఇప్పుడు స్కూల్స్లో ఎడ్యుకేషన్గా ఏపీ ఓకే, స్కూల్స్ ప్రకారంగా బాగా చేసినాడు, కానీ జాబ్స్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ వేకెన్సీస్ కానీ యూత్కి ఒక మంచి జాబ్స్ దొరకడం కానీ హైదరాబాద్ ఇస్ బెస్ట్. హైదరాబాద్ ఇస్ బెస్ట్. లాస్ట్ టైం ఎవరికి ఓట్ వేశారు? ఇది నా ఫస్ట్ ఓట్ ట్రిప్, మండే పోయేది. వెళ్తారా? వెళ్తాయా, రేపు మార్నింగ్ వెళ్తున్నా. ఎవరికి ఓట్ వేస్తారు? ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడుకి. ఓటర్స్కి ఏమైనా అవేర్నెస్ ఇస్తారా? ఇప్పుడు చదివిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ మైండ్లో ఏదో ఒకటి ఉంటుంది, వాళ్ళు ఎవరికి వేయాలనుకుంటారో వాళ్ళకి వేస్తారు. ఏమంటే మనం ఉన్న పల్లెటూరులో వాళ్ళకి అలాంటి వాళ్ళు చెప్పాల్సింది ఏమంటే కొద్దిగా ఓటేసే ముందు ఆలోచించి చెప్పాలని, వేయాలని నేను కోరుకుంటున్నాను. సో జగన్ ఏంటంటే రీసెంట్గా వైజాగ్ కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అనౌన్స్ చేశాడు. సో స్టార్టప్ కంపెనీస్ అండ్ స్లోగా డెవలప్మెంట్ అవుతుంది, కానీ ఇక్కడ తెలంగాణ అంటే ఇప్పుడు హైదరాబాద్ పుణించే కాదు, పూణే, బెంగళూరు, హైదరాబాద్ ఎప్పుడు డెవలప్డ్ కదా. సో టెక్నాలజీ పరంగా కొద్దిగా ఫార్వర్డ్గా ఉంటాయి. సో స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి టెక్నాలజీ ఏదైనా నేర్చుకుని వాళ్ళు జాబ్ వచ్చిన తర్వాత ఎక్కడికైనా మూవ్ అవుతారు. ఇప్పుడు వరకు ఆంధ్రాకి ఒక సింగిల్ క్యాపిటల్ లేదంటారు, ఏం రీజన్స్ అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు అంటే జగన్ ఆల్రెడీ వైజాగ్ అన్నప్పుడు అమరావతి అక్కడ ల్యాండ్ పుల్లింగ్ యాక్టివిటీస్ అవి జరిగినాయి అని తను కేసు వేయడం, మళ్ళీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మళ్ళీ కోర్టులో కేసు వేయడం అలా జరిగినాయి. సో మళ్ళీ రీసెంట్గా జగన్ ఇప్పుడు ప్రమాణ స్వీకారం వైజాగ్లోనే చేస్తున్నాడు.
షేరింగ్ సెరబు. సో దానివల్ల వైజాగ్ కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కంపల్సరీ అవుతుంది. అండ్ అపోజిషన్ పార్టీ ఇప్పుడు సిపిఎన్ కానీ పీకే కానీ వీళ్ళు ఏంటంటే అమరావతి అంటున్నారు. అమరావతి ఏంటంటే అక్కడ బ్యారన్ ల్యాండ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో డెవలప్మెంట్ అవ్వడం చాలా టైం పట్టేస్తుంది. సో జగన్ తీసుకున్నది కరెక్టే అండ్ ఫ్యూచర్లో కూడా వైజాగ్ కూడా ఉండదు, టెక్అప్ అవుతుంది. ఇంకా ఇద్దరు లీడర్స్ ఉన్నారు, వాళ్ళని ఎందుకు చూస్ చేయాలి? వీళ్ళంటే ఆల్రెడీ జగన్ కొద్దిగా వీళ్ళ కంపేర్ టు అప్పుడు పవన్ కళ్యాణ్ అంటే తను అంటే ఇన్కన్సిస్టెంట్గా ఉంటాడు పాలిటిక్స్లో. ఇప్పుడు తను ఒక పార్టీ పెట్టాడు, ఆ పార్టీ మళ్ళీ టీడీపీలో మెర్జింగ్ చేశాడు. సో తన క్యారెక్టర్ ఆల్రెడీ ఫామ్ అయింది కానీ దానివల్ల తనే లాస్ట్ చేసుకున్నాడు. ఈసారి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, పార్టీలో ఎవరు వస్తారు? పార్టీలో ఐ మీన్ వైఎస్ఆర్ వస్తారు, వాళ్ళు జగనే వస్తారు. ఇప్పుడు 50-50% ఛాన్సెస్ ఉన్నాయి కదా? అంటే మీరు అన్నట్టు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి కానీ బార్డర్లో ఎడ్జ్లో అయినా సరే జగనే వస్తాడు. అప్పుడు ఐపీఎల్ చేస్తాను కదా, మనం లాస్ట్ బాల్లో సిక్స్ కొట్టాలన్నా సరే కొట్టేసి గెలిపిస్తారు, అలాగే జగన్ కూడా అంతే. ఇప్పుడు జగన్ గారు వస్తే ఏం డెవలప్మెంట్ ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు? తను ఇప్పుడు పోర్ట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు కదా, కోస్టల్ కార్డర్లో కోర్ట్స్. సో అవి ఒకటిను ఫిషింగ్ హార్బర్స్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నాడు. అండ్ తను ఆల్రెడీ వైజాగ్ గురించి చెప్పాను కదా, వైజాగ్ గురించి కూడా డెవలప్మెంట్ చేస్తున్నాడు. సో జాబ్స్ ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది.